టీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో సంపత్ కుమార్ తో భేటీ కావడం రాష్ట రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్టంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, మీలాంటి సీనియర్లు కాంగ్రెస్ లో చేరితే ప్రజలకు మేలు జరుగుతుందని జూపల్లిని సంపత్ కుమార్ కోరినట్లు సమాచారం. కాగా ఇటీవలే జూపల్లిని కాంగ్రెస్ కీలక నేత మల్లు రవి కూడా కలిసిన సంగతి తెలిసిందే. పొంగులేటి, జూపల్లి ఇద్దరు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో సంపత్ కుమార్ తో భేటీ కావడం రాష్ట రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్టంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మీలాంటి సీనియర్లు కాంగ్రెస్ లో చేరితే ప్రజలకు మేలు జరుగుతుందంటూ కూడా జూపల్లిని సంపత్ కుమార్ కోరినట్లు సమాచారం. కాగా ఇటీవలే జూపల్లిని కాంగ్రెస్ కీలక నేత మల్లు రవి కూడా కలిసిన సంగతి తెలిసిందే. పొంగులేటి, జూపల్లి ఇద్దరు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, కాంగ్రెస్ లో చేరిక ఇక దాదాపుగా ఖరారైపోయినట్టే చెప్పాలి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరైతే ఇతర పార్టీలలో అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చేందుకు వాళ్ళ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అంటే మాజీ మంత్రి జుప్పల్లి కృష్ణారావు కూడా గతంలో కాంగ్రెస్ లోనే ఉన్నాడు. తెలంగాణ వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల 2018లో జరిగినటువంటి ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అయితే అక్కడ రేవల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ లో జుప్పల్లి కృష్ణారావుకు టీఆర్ఎస్ పార్టీ అధినాయకులైనటువంటి కేసీఆర్, కేటీఆర్ మధ్య కొంత విభేదాలు తలెత్తడం ప్రారంభించారు. దాంతో ఆయన కొంతకాలంగా తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి అతన్ని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించడం జరిగింది. దాంతో ఏ పార్టీలో చేరాలనేటువంటి ఆలోచిస్తున్నటువంటి సమయంలో గత పరిచయాల నేపథ్యంలో గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి పరిచయాలు పొలిటికల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లరావు కూడా ఒకసారి జూపల్లితో భేటీ అయ్యారు. ఇవాళ తాజాగా ఏఐసీసీ సెక్రటరీ ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంపత్ కుమార్ కూడా జూపల్లి ఇంటికి వెళ్లి మీరు కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని జూపల్లి కృష్ణారావును కోరడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ జేఏసీ అధ్యక్షులు కోదండరాం కూడా ఉండడం అనేది ఒక కీలక చర్చనీయాంశమైంది. మరి టీజేఏసీ ని కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తారనేటువంటి చర్చ ఈ మధ్య కాలంలో కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసి నిలబడగలిగేటువంటి ఒక రాజకీయ శక్తి తెలంగాణ జనసమితికి లేనన్న గతంలో కాంగ్రెస్ పార్టీలో పలు సందర్భాలలో పార్టీలు విలీనమైనటువంటి సందర్భాలని ప్రజారాజ్యం లాంటి పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు ఇతర దేశ రాజకీయాల్లో ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ లో విలీనమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి టీజేఎస్ ను కూడా కాంగ్రెస్ లో కలుపుతారా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కోదండరాం కాంగ్రెస్ కు కొంత దగ్గరగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా ఆయన సన్నిహితంగా ఉన్నాడనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇతర పార్టీలలో ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు లేదా అధికార బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలతో విభేదాలున్నటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే జుపల్లి కృష్ణారావు, పొంగులేటి, శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా ఖరారైపోయింది. ఇవాళ తాజాగా సంపత్ కుమార్ జూపల్లితో భేటీ కావడం, ఈ భేటీలో మరి ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కూడా ఉండడం అనేది ఒక కీలక చర్చనీయ అంశం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కొడంగల్ లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గురునాథ్ రెడ్డి కూడా, ఎవరైతే గతంలో టీడీపీ నుంచి ఈ ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి పోటీ చేశాడో ఆ గురునాథ్ రెడ్డి ఇప్పుడు
లో ఉన్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం కాముగా ఉన్నాడు. ఆయన కూడా రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటారు. మరి కొడంగల్ నియోజకవర్గం నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయను. కానీ మళ్ళీ అతను ఎవరిపైన అయితే రేవంత్ రెడ్డి పోటీ చేశాడు, అతనే గురునాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ లో చేరబోతున్నాడనేటువంటి వార్త కూడా వస్తుంది. రేపు ఆయన గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరుతున్నట్టు. అంటే దీంతో రాబోయే ఎన్నికలలో మరి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కాకుండా గురునాథ్ రెడ్డికి రేవంత్ కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి మరొక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కలిసేనా పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సీనియర్ నేతలందరూ కూడా ఒక క్యూ కడుతున్నారు అనడానికి ఇది ఒక సంకేతంగా మనం చూడవచ్చు. జూపల్లి పొంగులటి చేరికల తర్వాత మరింత చేరికల ఒక కొనసాగింపు జరిగేటువంటి అవకాశం ఉంది. చేరికల పర్వం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది మనీషా. కరెక్ట్, థ్యాంక్ యూ రమణ.